రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నందేడపు వెంకటేష్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని ఎడల కామరెడ్డిని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి శ్రీనివాస్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గుండెల్లి వేణుగోపాల్, రాజం ప్రకాష్ యాదవ్, పార్లమెంట్ లో కోఆ కన్వీనర్ ఆడే ప్రవీందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, సిరికొండ శ్రీనివాస్, చిగురు వెంకట్, చింతకుంట సాగర్, ఆనంద్ బాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టలు చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని విమర్శిస్తున్నాం. భారత్ మాతా కీ జై.